నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంటే నేను దాన్ని ఇచ్చిన స్టేట్మెంట్స్ మీద దానికి సంబంధించి మా పార్టీ వాళ్ళు వ్యధవను ప్రోత్సహించారు లేదని చెప్పంటే ఇంకో రకంగా కాకినాడ బెట్టింగ్ కానీ లేదని చెప్పంటే నెల్లూరులో బెట్టింగ్ కానీ అలాగే శాంతి భద్రత సమస్యలు కానీ లేదంటే కుల మతాల మధ్యలో చిచ్చు పెడతాం కానీ ఇట్లన్నిటి గురించి చంద్రబాబు మాట్లాడటం జరిగింది. అలాగే రాజధాని గురించి లేదంటే నీటి ప్రాజెక్టుల గురించి అడ్డుపడుతున్నాం అని చెప్పడం జరిగింది. అసలు అది చంద్రబాబుకి మేము ఒకటే కోరుతూ ఉన్నాం, చంద్రబాబు నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు, దయచేసి ముందాతనం ప్రవర్తించగా నేర్చుకోని చెప్పని కూడా చెప్తున్నావు చంద్రబాబుకి. అసలు జరిగిన అక్కడ సంఘటన ఏంటో తెలుసా అని చెప్పని కూడా చంద్రబాబుని అడుగుతా ఉన్నాం. మా పార్టీలో ఎవరైనా సరే తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పని మా పార్టీ వాళ్ళు వెంటనే నిర్ణయం తీసుకున్నా ఉన్నారు. అలాగే నీ పార్టీలో ఇప్పుడు దాకా ఎంతోమంది తప్పులు చేస్తూ ఉంటే నువ్వు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నావు. స్వయాన నిన్నే తిడితే, జేసీ దివాకర్ రెడ్డి తిడితే నువ్వు ఇప్పటిదాకా ఒక మాట కూడా అనలేని పరిస్థితి నీది. నీ ప్రజాప్రతినిధులు దాడులు చేస్తున్న అధికారుల మీద నువ్వు కనీసం పట్టించుకోవట్లేదు. నువ్వు పక్కన రాజీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నావు. మేము నిన్న కూడా మొన్న కూడా ఒకటే చెప్పడం జరిగింది, దీనికి ప్రభుత్వం కారణం కాదని చెప్పని. ప్రభుత్వం పూర్తి పైన బాధ్యత ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ అని చెప్పంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వం పైన ఉంది, చంద్రబాబు పైన పూర్తి బాధ్యత ఉంది. అది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకోవడానికి అసలు అది అక్కడ జరిగింది ఏంటి సిచ్యువేషన్ ఏంటి అని చెప్పని కనుక్కోకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చంద్రబాబు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు అది నేను ఒక ప్రెస్ మీట్ పెడతానికి వెళ్తుంటే పోలీసులు అతి ఉత్సాహం చూపించారు. నువ్వు ఒక సీఎం కింద ఉండి రాజధానిలో ఉంటూ అసలు ఏం జరిగిందో సంఘటన ఏం జరిగిందో కనుక్కోకుండా ఒక మాజీ శాసనసభ్యురాలి మీద ఒక మాజీ శాసనసభ్యుడి మీద రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు అని చెప్పండి, బలవంతంగా తీసుకెళ్లి స్టేషన్లో పడేశారని చెప్పండి, నువ్వు దాని మీద నువ్వు వెంటనే ఎంక్వైరీ చేసి నువ్వు యాక్షన్ తీసుకో, అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా నువ్వు మళ్ళీ మా పార్టీలో మా పార్టీ వాళ్ళ గురించి మాట్లాడతావు అనేది చాలా సిగ్గుచేటు. అలాగే నువ్వు బెట్టింగ్ల గురించి మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు బెట్టింగ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఈ మధ్యకాలంలో నంద్యాల సంబంధించి ఎన్నికల్లో నీ పార్టీ ఒక ఎంపీ కూడా నీ పార్టీ ఎంపీని వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎన్ని కోట్లు బెట్టింగ్ కట్టారు నీకు తెలియదా అని చెప్పండి కూడా చంద్రబాబుని ఇలాగే ఇవాళ అడగదలుచుకున్నాం. అసలు అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము లేదని చెప్పండి కుల మతాల ఘర్షణలు అని చెప్పని చెప్పంటా ఉన్నారు. మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాం. అసలు అది ఇవాళ దాకా కనీసం ఒక కుల మత ఘర్షణ జరిగిందా అని చెప్పని కూడా మేము అడుగుతూ ఉన్నాం. అసలు అది కుల మత ఘర్షణలు తీసుకురావాల్సిన అవసరం మాకు ఎటువంటి అవసరం లేనే లేదు. అది దయచేసి హుందాతనంగా ప్రవర్తించి ఇప్పటికైనా చెప్పిన చంద్రబాబుని మేము కోరుతా ఉన్నాం. కులాల రాజకీయం లేదా మత రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం చేస్తున్నావో ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసిందే. రాజధానిలో అన్నిటికీ అడ్డుపడుతున్నావు అని చెప్పన్నా అని అలాగే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది మేము దేనికి అడ్డుపడుతూ ఉన్నాం, రైతు తరపున పోరాడుతూ ఉన్నాం. అలాగే నువ్వు అవినీతిగా అడ్డగోలుగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అడ్డుపెట్టి కూర్చుని నువ్వు సంపాదిస్తుంటే దానికి అడ్డుపడుతూ ఉన్నాం తప్ప మేము ప్రజల పక్షం పోరాడుతూ ఉన్నాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాడుతూనే ఉన్నాం. అది ఇప్పటికైనా సరే చంద్రబాబుని మేము ఒకటే కోరుతూ ఉన్నాం. ఈ మా పార్టీలో జరిగిన సంఘటన ఇది, రంగారావు అభిమానులు ఎంతోమంది బాధపడ్డారు కాబట్టి మా పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. ఒక స్టాండ్ తీసుకుని ఒక మనిషిని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పని కూడా వెంటనే సస్పెండ్ చేశారు. అసలు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పార్టీ వాళ్ళు నీ చేసే వాళ్ళు వికృత చేస్తారని నువ్వు చూస్తూనే ఉన్నావు. నువ్వు మీ పార్టీ వాళ్ళ మీద ముందు నువ్వు చర్యలు తీసుకో, తర్వాత మా పార్టీ వాళ్ళ గురించి మాట్లాడచ్చు. కులాల గురించి కులాల్లో మతాల్లో చిచ్చు పెట్టే మేము కానే కాదు. అసలు అది మీ అందరూ కలుపుకుని తీసుకెళ్తా ఉంటాం, మాకు బాధ్యత ఉంది కాబట్టి ప్రజల పక్షాన ఉంటాం కాబట్టి. అసలు అది అలాగే సంబంధించిన అధికారుల మీద నువ్వు కనీసం ఇవాళ దాకా నువ్వు ఎంక్వైరీ కూడా చేయలేదు. అసలు అది నువ్వు ఎంక్వైరీ చేయకుండా నువ్వు ఒక మహిళని చూడకుండా నువ్వు రోడ్డు మీద బలవంతంగా నీ డిపార్ట్మెంట్ నువ్వు నీకు సంబంధించిన దీంట్లో పోలీసులు బలవంతంగా ఈడ్చుకుని తీసుకుని వెళ్తే నువ్వు ఒక మాట కూడా మాట్లాడకుండా, అంటే నీకు పోలీస్ మీద లా అండ్ ఆర్డర్ మీద నీకు కంట్రోల్ లేదు. అసలు ఇది నీకు అసలు నువ్వు ఒక సీఎం కింద కంటిన్యూ అయ్యే అర్హత ఉందా అని చెప్పని కూడా చంద్రబాబుని అడుగుతూ ఉన్నాం. దయ గురించి ఇప్పటికైనా సరే నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నిజంగా ఒక లా అండ్ ఆర్డర్ మీద లేదంటే ప్రజల పక్షంలో ఉండాలని చెప్పని అనుకుంటే ఇప్పటికైనా ఒక ఎంక్వైరీ అయ్యి ఏం జరిగిందో కనుక్కో. ఒక మహిళ మీద అలాగా అసభ్యంగా ప్రవర్తించడం, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పని కూడా ప్రతి ఒక్కరు ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు.
చంద్రబాబుని ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా దానికి సంబంధించిన అధికారులు ఎవరున్నారో కూడా వెంటనే శిక్షించాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తాను. అలాగే పోలీసుకి మేము కూడా ఇవాళ రేపుల్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ కూడా అప్రోచ్ అవుతాము. అలాగే మా అమ్మగారు ఆల్రెడీ బార్ అసోసియేషన్ మెంబర్ కాబట్టి ఒక తోటి లాయర్ మీద దాడి జరగడం వల్ల ఇవాళ బార్ కౌన్సిలర్లు కూడా రావడం జరిగింది. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా వచ్చి పలకరించాల్సింది. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా తప్పకుండా దీని మీద మేము పోలీస్ కమిషనర్కి అలాగే కోర్టులో కూడా సంబంధించిన ఏదైతే చర్యలు తీసుకోవాలో మేము తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది చంద్రబాబు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా సరే నువ్వు లా అండ్ ఆర్డర్ నువ్వు కంట్రోల్లో తీసుకో, ఎవడు వద్దని చెప్పట్లేదు. పూర్తి బాధ్యత నీదే ఉంది, నువ్వే తీసుకుని నువ్వు ఇలాంటి అక్రమాలు కానీ లేదంటే ఇలాంటి గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత నీది ఉంది. లా అండ్ ఆర్డర్లు పోలీసుని పూర్తి కంట్రోల్లో తీసుకుని ప్రజలకి స్వేచ్ఛ కలిగించమని చెప్పని కూడా చంద్రబాబు డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు అది పోలీస్ సంబంధించి పోలీస్ వాళ్ళు ఏదైతే చేశారో ఒక మహిళ ఉన్నప్పుడు కనీసం మినిమం లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారని చెప్పని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రవర్తించకుండా డీసీపీ చేశాడు. అసలు అది ఆల్రెడీ మాట్లాడటం జరిగింది, రిటర్న్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ రేపటిలో. అసలు అది ఒకటండి, ఒకటి చెప్తున్నాం అండి, అది పెట్టాలని చెప్పి అనుకున్నాం. అసలు అది మా ఆఫీస్లో పెడదామని చెప్పి అనుకున్నాం. అది పోలీస్ కూడా వాళ్ళు ఓకే అయిన తర్వాతే మేము అక్కడ బయలుదేరాము. అసలు అది రోడ్డు మీద రాగానే మరి ఏమొచ్చిందో పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయని చెప్పాను. మరి ఆ పైన ఉన్న అధికారి ఎవరో లేదని చెప్పంటే ఆ ప్రజాప్రతినిధి ఎవరో మాకు తెలియదు. అసలు అది పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి అని చెప్పని ఈడ్చుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్ళిపోయి ఏ గొడవ చేయకూడదని చెప్పని చెప్పడం కూడా తప్పు అని చెప్పి అనుకుంటే అది తప్పు అనుకుంటే మేము పూర్తిగా అండర్స్టాండ్ అయ్యి తప్పు చేస్తామని చెప్పి కూడా భావించి వచ్చేసలేదు. ఇది ఎవరు ఎటువంటి గొడవలు పడద్దని చెప్పని చెప్తాం. ఒకే ఉద్దేశంలో మేము ప్రెస్ మీట్ అంటూ కన్వీన్ చేసేవాసలేదు. ఎవరు గొడవ చేయాలని చెప్పని డైరెక్ట్గా వెళ్తారు. అసలు ఒక ప్రెస్ మీట్ పెట్టి గొడవ చేయమని చెప్పండి, ఎవడో చెప్పడం బుద్ధునోడు ఎవడు తెలియదు. అసలు వాళ్ళు ఇప్పుడు ఎదిగాదు పోలీసు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలాగుందంటే వాళ్ళు ఒక నెల రోజుల తర్వాత ఒక సమన్ వస్తుంది. అది ఒక సమన్ వచ్చి మీ మీద కేసు కట్టామని చెప్పి అంటున్నారు. ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశారని చెప్పి అంటున్నారు. మరి దీంట్లో ప్రెస్ మీట్ పెడతంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ ఏ రకంగా అవుతుందో అని చెప్పి అంటూ మాకైతే ఎవరికి అర్థం కాలేదు. సరే ఒక కేసు కడతాం వల్ల నాలుగు వాయిదాలు కోర్టు చుట్టూ తిప్పాలని చెప్పి అనుకుంటే దాంట్లో వాళ్ళు సక్సీడ్ అయ్యారని చెప్పి అనుకుంటున్నాం. కానీ సమస్య అనేది పబ్లిక్లోకి వెళ్తుందని చెప్పని మేము భావిస్తున్నాం కాబట్టి, అలాగే ప్రభుత్వం అని చెప్పి అంటూ ఎంత వికృత చేస్తాం ఉన్నాయి కాబట్టి పబ్లిక్ కూడా తెలుస్తూనే ఉంది. అసలు అండి మా నాయకుడికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఒక నంద్యాలలో ఇప్పుడు చక్రపాణి గారిని పార్టీలో చేరేటప్పుడు రాజీనామా చేయించి తీసుకున్న మా పార్టీలో. అలాగే ఒక వ్యక్తి రంగా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఇది నీ పార్టీలో నీ మీద మాట్లాడారు, స్వయం నీ మీద మాట్లాడితే ప్రెస్లో మాట్లాడితే నువ్వు వాళ్ళ దాకా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయావు. నీ పార్టీ ప్రజాప్రతినిధులు దాడి చేసే అధికారుల మీద నువ్వు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయావు. అలాంటి నువ్వు మా పార్టీ మీద మా పార్టీ నాయకుడి మీద మాట్లాడతాం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు అది పోలీస్ సంబంధించి పోలీసు వాళ్ళు ఏదైతే చేశారో ఒక మహిళ ఉన్నప్పుడు కనీసం మినిమం లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారని చెప్పని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అసలు అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రవర్తించకుండా డీసీపీ చేశాడు. అసలు అది ఆల్రెడీ మాట్లాడటం జరిగింది, రిటర్న్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ రేపటిలో. అసలు అది ఒకటండి, ఒకటి చెప్తున్నాం అండి, అది పెట్టాలని చెప్పి అనుకున్నాం. అసలు అది మా ఆఫీస్లో పెడదామని చెప్పి అనుకున్నాం. అది పోలీసు కూడా వాళ్ళు ఓకే అయిన తర్వాతే మేము అక్కడ బయలుదేరాము. అసలు అది రోడ్డు మీద రాగానే మరి ఏమొచ్చిందో పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయని చెప్పాను. మరి ఆ పైన ఉన్న అధికారి ఎవరో లేదని చెప్పంటే ఆ ప్రజాప్రతినిధి ఎవరో మాకు తెలియదు. అసలు అది పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి అని చెప్పని ఈడ్చుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్ళిపోయి ఏ గొడవ చేయకూడదని చెప్పని చెప్పడం కూడా తప్పు అని చెప్పి అనుకుంటే అది తప్పు అనుకుంటే మేము పూర్తిగా అండర్స్టాండ్ అయ్యి తప్పు చేస్తామని చెప్పి కూడా భావించి వచ్చేసలేదు. ఇది ఎవరు ఎటువంటి గొడవలు పడద్దని చెప్పని చెప్తాం. ఒకే ఉద్దేశంలో మేము ప్రెస్ మీట్ అంటూ కన్వీన్ చేసేవాసలేదు. ఎవడో గొడవ చేయాలని చెప్పని డైరెక్ట్గా వెళ్తారు. అసలు ఒక ప్రెస్ మీట్ పెట్టి గొడవ చేయమని చెప్పండి, ఎవడో చెప్పడం బుద్ధునోడు ఎవడో.